అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కార్యాలయం ముందు త్రివర్ణ పతాకం ఆవిష్కరణ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. We are celebrating Independence Day as well as we are quarantined. We have to maintain social distance. Because of this, we are celebrating Independence Day without children. School loves children very much. This COVID-19 is a disease which is spreading throughout the world. So I request all the Indians to stay safe at home. Use masks and stay safe, and I wish and I hope that the government of India and the health department discover the vaccine for corona disease. I wish the next year we will all assemble here again by God's grace. Among the children we celebrate the Independence Day. Thank you. గౌరవనీయులు మన ప్రధానమంత్రి మోడీ జీ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం మా డిఓ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోకపోయినా కూడా ఈ కరోనాతో ఉన్నా కూడా మా స్టాఫ్ మా గ్రామ సచివాలయం వాళ్ళు తరపున వాళ్ళందరూ మా చైర్మన్ తరపున కూడా మేము ఘనంగానే జరిపినాము. ఇంతకుముందు అయితే పిల్లలతో బాగా సంతోషంగా జరిపాము. ఈ కరోనా ఉండడం వల్ల పిల్లలు కూడా రాలేకపోయినారు. కొంతమందితో వచ్చి దాన్ని ఘనంగానే జరిపినాము. ఇలా ఉండకోకుండా వ్యాక్సిన్ తొందరగా వచ్చి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టి మన ప్రధాని మోడీ బాగా దీన్ని తొందరగానే వ్యాక్సిన్ వేరే దేశాల నుంచి తెప్పించవలసిందిగా ప్రధానమంత్రిని కోరుతున్నాము. ఇలాగే ఉంటే స్కూళ్ళు చాలా విద్యార్థులు నష్టపోతారు. అందుకే తొందరగా పాఠశాలను తెరిపించి ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాతనే ఈ పాఠశాలను తెరిపించాలని ప్రధానమంత్రిని కోరుతూ ఉన్నాము. ఇంతటితో ముగిస్తున్నాం.